హైదరాబాద్ లోని ఏపీ సెక్రటేరియట్ మెయిన్ గేట్ రేపటి నుంచి మూతపడబోతోంది. లుంబిని పార్క్ ఎదురుగా ఉన్న ఈ గేట్ ఉమ్మడి ఏపీలో సీఎంగా చంద్రబాబు ఉన్నప్పటి నుంచి కొనసాగుతోంది. బాబుకు ముందు అంటే ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ మధ్యలో ఉన్న గేట్ నుంచి ప్రభుత్వ కార్యక్రమాలు సాగేవి. చంద్రబాబు సీఎం అయ్యాక అప్పటి గేట్ను మూసివేసి వాస్తు పేరుతో లుంబిని పార్క్ ఎదురుగా ఈ గేట్ పెట్టించారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ గేట్ను మూసివేయనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. ఏపీ సెక్రటేరియట్ మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం. మనం విజువల్స్ లో చూస్తే ఆంధ్రప్రదేశ్ సచివాలయం అనేటువంటి ఒక ఆర్చ్ కనపడుతుంది. ఇది చంద్రబాబు హయాంలో దీన్ని నిర్మించారు. ఆయన 1995 తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండేది. కొంత వాస్తువులో భాగంగా ఈ లుంబిని పార్కుకు ఎదురుగా ఈ గేటును అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా సెక్రటేరియట్లో ఉన్నటువంటి సీనియర్లు చెప్తారు. సో ఈ గేటు మొన్న రాష్ట్ర విభజన జరిగేంత వరకు కూడా ఉపయోగపడింది. చంద్రబాబు నాయుడు 2014 సీఎం అయిన తర్వాత ఇక్కడ నుంచే ఆయన పరిపాలన కొనసాగించాడు కొన్ని నెలల పాటు మన ఈ ఏపీ సెక్రటేరియట్ నుంచి. విభజనలో భాగంగా వాళ్ళకు ఒక 5 బ్లాకులు కేటాయించారు. సో ఆ బ్లాకుల నుంచే పరిపాలన సాగింది. ఆ తర్వాత పరిపాలనను అమరావతికి షిఫ్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులంతా వెళ్ళిపోయారు. కానీ ప్రస్తుతానికి మనకు గవర్నర్ తనకున్నటువంటి విశేష అధికారాలతో మనకి ఈ బిల్డింగ్లను కేటాయించారు మన తెలంగాణ రాష్ట్రానికి. దీంతో మన రాష్ట్రానికి సంబంధించి మొత్తం కూడా అన్ని బిల్డింగ్లు మనకు అయిపోయాయి. త్వరలోనే కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కాబోతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి భూమి పూజ చేసి ఉన్నారు. మరోవైపు సెక్రటేరియట్ తరలింపు కూడా దాదాపుగా 50 నుంచి 60% మేర తరలింపు కొనసాగుతుంది. ఇక అసలు విషయం ఏంటంటే గత కొన్ని ఏళ్ళుగా అంటే 1995 తర్వాత ఈ మెయిన్ గేటును మార్చినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్లో ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది చెప్తారు. సో ఈ మెయిన్ గేటు త్వరలోనే క్లోజ్ కాబోతుంది. 1/9/2019 నుంచి ఈ గేటును క్లోజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ఎస్వైఎఫ్ పోలీసులకు ఆదేశాలు అందాయి. వారు కూడా ఒక బోర్డును ఒక సైన్ బోర్డును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఉద్యోగులు ఇక్కడ నుంచి ఏపీ గేట్ నుంచి వెళ్లేందుకు వీలు లేదు, క్లోజ్ చేశారు. ఏమైనా తమ యొక్క పనుల నిమిత్తం ఏమైనా ఉంటే కనుక తెలంగాణ మెయిన్ గేటుని వాడుకోవాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్ళాయి. ఇన్నేళ్ల నుంచి వాడినటువంటి ఆంధ్రప్రదేశ్ సచివాలయ మెయిన్ ఎంట్రన్స్ గేటు ఇక 1/9 నుంచి కూడా క్లోజ్ కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు అధికారులు కూడా ఆదేశాలు వచ్చాయి. కాబట్టి రేపటి నుంచి మేము ఈ గేటుని క్లోజ్ చేస్తున్నామని చెప్పాను. ఇక సెక్రటేరియట్ విషయానికి వస్తే సెక్రటేరియట్ తరలింపు అయితే దాదాపుగా 50 నుంచి 60% మేర శాఖల తరలింపు అంతా కొనసాగుతుంది. దాదాపుగా మెయిన్ శాఖలన్నీ కూడా ప్రధాన శాఖలన్నీ కూడా బీఆర్కే భవన్కు తరలిస్తున్నారు. ఇంకొక మరి ఒక 10-15 రోజులలో మొత్తం కూడా సెక్రటేరియట్ అంతా కూడా షిఫ్ట్ కాబోతుందని చెప్పి జీఏడి అధికారులు చెప్తున్నారు. వాస్తవానికైతే ముందు ఆదేశాల ప్రకారం ఈ 1/9 నుంచి కరెంటు తర్వాత వాటర్ను కూడా క్లోజ్ చేయాలని చెప్పి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా కొంత స్పీడ్గా సెక్రటేరియట్ తరలింపు కొంత స్పీడ్గా కొనసాగట్లేదు. సో ఇంకా కొంత టైం కావాలని చెప్పి అధికారులు అడిగినట్టుగా తెలిసింది. దీంతో సో ఈ 10-15 రోజుల్లో మొత్తం సెక్రటేరియట్ షిఫ్టింగ్ పూర్తి చేసేందుకు అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. ఇక విజిటర్స్ అందరూ కూడా ఈ ఏపీ గేటు నుంచి వెళ్తూ ఉంటారు. చాలామంది మనకు ఈ గేట్ నుంచే విజిటర్స్ ఆయా జిల్లాల నుంచి తమ పనుల నిమిత్తం తమ సమస్యల నిమిత్తం మంత్రులు కలవాలన్నా అధికారులు కలవాలన్నా గతంలో ముఖ్యమంత్రులను కలవాలంటే ఇదే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్లాకు నుంచి ఈ సెక్రటేరియట్కు మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచే విజిటర్స్ అందరూ కూడా సందర్శకులు అందరూ కూడా ఇక్కడ నుంచే వస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా 3 నుంచి 5 గంటల పాటు లోపల కలవ చేసేవారు. సో ఈ గేటు మాత్రం మొత్తానికి క్లోజ్ కాబోతుంది. ఒక చరిత్ర ఉంది ఈ గేట్కి అయితే. దాదాపుగా 1995 నుంచి ఇప్పటి వరకు 2019 వరకు అంటే దాదాపుగా 25 సంవత్సరాల పాటు ఈ గేటు కొనసాగిందని చెప్పి సెక్రటేరియట్లో సీనియర్స్ చెప్తూ ఉంటారు. మొత్తానికి 1/9/2019 నుంచి ఈ గేటు క్లోజ్ కాబోతుందని చెప్పవచ్చు. ఇది ప్రస్తుతానికి ఏపీ సెక్రటేరియట్ మెయిన్ గేట్ క్లోజింగ్ సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. కెమెరామెన్ రవీందర్తో శ్రీనివాస్, V6 న్యూస్, ఏపీ సెక్రటేరియట్ మెయిన్ గేట్ నుంచి.